సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి న్యూస్ అనేది రావడం జరిగింది మైక్రోమాక్స్ నుంచి. సో అదేంటంటే, మనకి జియో లాగా 4G వోల్టో ఫోన్ ఎట్లా వచ్చిందో, సో అదే విధంగా మనకు మైక్రోమాక్స్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకి ఎయిర్టెల్ వాళ్ళు కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో దానికంటే చాలా అంటే చాలా తక్కువ కాస్ట్తోటి మైక్రోమాక్స్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అది మైక్రోమాక్స్ వాళ్ళు ఏంటంటే, వాళ్ళు బిఎస్ఎన్ఎల్తో టైఅప్ అయి ఈ ఫోన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో భారత్ దేశ్కా ఫోన్ అని చెప్పేసి ఒక ఫోన్ నేమ్ తోటి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఫోన్ ఏంటంటే, మనకి 97 రూపీస్ తోటి అన్లిమిటెడ్ డేటాను పొందవచ్చు. ఇప్పుడు దాని ఎలా ఉంటుందని చూపించే ముందు ఈ వీడియోకి టార్గెట్ ఇచ్చేసి లైక్, ఒక నేను ఇచ్చే టార్గెట్ ఒక 15 లైక్లు అనుకుంటున్నాను. సో మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మీ సపోర్ట్ చేస్తే పోయేది ఏం లేదు, కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళినట్టయితే నేను చూపిస్తాను. సో మైక్రోమాక్స్ అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 4G వోల్టో ఫోన్ అని చెప్పడం జరిగింది. 97 రూపీస్కి మంత్లీ అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ డేటా ఇవ్వడం జరిగింది. సో చాలా అంటే చాలా బెటర్గా ఉంది. దాంతో పోల్చుకుంటే 157 రూపీస్ అని చెప్పి జియో వాళ్ళు మెన్షన్ చేసి రిలీజ్ చేశారు. సో దానికంటే ఇది ఎందుకు బెటర్గా అంటే, సో ఇది ఎక్కడైనా మనకు సిగ్నల్ అవైలబిలిటీ ఉంటుంది. సో జియో చూసుకున్నట్టయితే మనకి ప్రతి ఏరియాలో అవైలబిలిటీ అనేది లేదు. సో ఇది చాలా అంటే చాలా బెటర్, ఎందుకంటే బిఎస్ఎన్ అనేది మ్యాక్సిమం ప్రతి ఏరియాలో మనకు రావడం జరుగుతుంది. దాంతో పోల్చుకుంటే ఇది ఏంటంటే, ఈ సిమ్ వాడిన వాళ్ళకి ఛార్జింగ్ అనేది చాలా అంటే చాలా బెటర్గా వస్తుంది. ఎందుకంటే మనకి జియో సిమ్ వాడితే చాలా ఛార్జింగ్ అనేది పోవడం జరుగుతుందని చెప్పి చాలామంది మాట్లాడుకోవడం జరిగింది. సో దానికంటే ఇది బెటర్గా నేనైతే ఫీల్ అవుతున్నాను. సో ఎవరైనా కొనుక్కుంటే ఇదే కొనుక్కోండి, ఎందుకంటే మనకు జియో వారు రిలీజ్ చేసిన ప్లాన్ కంటే ఎప్పుడైనా 10 రూపాయలు తక్కువతోటి వీళ్ళు బిఎస్ఎన్ఎల్ వారు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మీరు దానికంటే ఇది కొనుక్కోవడం నా అభిప్రాయం అయితే బెటర్గా అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. సో మీరు చూసారుగా, ఇక్కడ భారత్ దేశ్ వన్ 4G ఫోన్ అని చెప్పి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది బిఎస్ఎన్ఎల్ ప్లస్ మైక్రోమాక్స్తో కలిపి రిలీజ్ చేసిన ఫోన్ అయితే ఇది. సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఏమైనా వీడియో గురించి డౌట్స్ ఉంటే, సో ఇంకేమైనా ఎటువంటి డౌట్స్ ఉన్నాయి ఈ ఫోన్ గురించి కింద కామెంట్ సెక్షన్లో చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో మీరు ఖచ్చితంగా నేను ఎటువంటి డౌట్స్ ఉన్నాయి ఈ ఫోన్ గురించి అయితే ఖచ్చితంగా అడగండి కామెంట్స్లో. అదేవిధంగా కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.